హరే కృష్ణ. సో 9వ అధ్యాయము మొదలు పెట్టుకుందాం అండి మనం. సో ఈ యొక్క అధ్యాయం పేరు సృజన శక్తి కొరకు బ్రహ్మదేవుని ప్రార్థనలు అనేటువంటి యొక్క అధ్యాయము. బ్రహ్మోవాచ జ్ఞాతోసి మేధ్య శుచిరాన్నను దేహ భాజాం న జ్ఞాయతే భగవతో గతిరత్యవద్యాం నాణ్యత్వదస్తి భగవన్నపి తన్న శుద్ధ్వాం మాయా గుణవ్యతిక రాధ్య దురు దురుస్విభాసి. బ్రహ్మదేవుడు ఇట్లు పలికెను. హే ప్రభు, అనేకానేక సంవత్సరముల తపస్యానంతరము నేడు నిన్ను నేను తెలుసుకోగలిగితిని. అహో, నీ స్వరూపము నెరగజాలని దేహధారులకు జీవులు ఎంతటి దౌర్భాగ్యులు కదా. భగవాన్, నీకన్నను పరముగా శ్రేష్టమైన దేదియూ లేని కారణమున నీ ఒక్కడవే జ్ఞేయ విషయమై ఉన్నావు. ఒకవేళ ఏదైనను నీకన్నను శ్రేష్టమైనదిగా ఊహింపబడినను అది శుద్ధము కానేరదు. సృజన శక్తిని ప్రదర్శించుచు నీవు పరబ్రహ్మముగా విలసితమై ఉన్నావు. హరే కృష్ణ. భవానీ మాతాజీ, మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి. విజయలక్ష్మి మాతాజీ, మీరు రెండో పారాగ్రాఫ్. చందన మాతాజీ, మీరు మూడో పారాగ్రాఫ్. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. భాష్యము: భౌతిక దేహములచే బద్దులయ్యడి జీవుల అజ్ఞానమునకు పరాకాష్ఠ ఏమనగా జగద్వ్యక్తీకరణమునకు గల పరమకారణమును వారు ఎరుగి ఉంటారు. పరమకారణమును గురించి జనులు వివిధ సిద్ధాంతములను కలిగి ఉన్నప్పటికీ వారిలో ఏది యథార్థమైనది కాదు. దానికి ఏకైక పరమకారణము విష్ణు భగవానుడే. కానీ నడుమ వచ్చి చేరడే ప్రతిబంధకము అతని మాయశక్తి. భౌతిక జగమందు అద్భుతమగు పెక్కు విమోహకర విషయములను వ్యక్తీకరించుట యందు తన అద్భుతమగు భౌతిక శక్తిని భగవానుడు వినియోగించను. ఆ శక్తిచే విమోహితులైన బద్ధజీవులు ఆ విధముగా పరమకారణం నిరుగజాలకున్నారు. కనుక సుప్రసిద్ధ శాస్త్రజ్ఞులను తత్వవేత్త ంపజాలము భగవానుని విమోహక శక్తి చేతి పనిమిట్లు అయిన కారణమున మాత్రమే వారు అద్భుతమైన వారినట్లుగా గోచరించరు. భ్రాంతి కారణంలోనే జనసామాన్యము దేవదేవుని అస్తిత్వమును నిరాకరించి మాయాశక్తి యొక్క మూర్ఖ ఫలములను పరమశ్రేష్టమని అంగీకరించరు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. పరమ కారణమున పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడు మనుజుడు దేవదేవుని నిర్హేతుక కరుణ చేతనే తెలుసుకొనగలడు. బ్రహ్మ మరియు అతని పరంపరలోనున్నటువంటి విశుద్ధ భక్తులపై అట్టి నిర్హేతుక కరుణ కురియుచుండును. కేవలము తపోకర్మల ద్వారానే బ్రహ్మదేవుడు గర్భోదక సాయి విష్ణువును గాంచగలిగెను. మరియు కేవలము అనుభవము ద్వారానే అతడు భగవానుని యథారూపమును అవగతము చేసుకొనగలిగెను. భగవానుని భవ్య సౌందర్యమును విభూతిని గాంచి బ్రహ్మదేవుడు పరమ సంతుష్టిని చెంది వేరేదియును అతనికి తుల్యము కాజాలదని అంగీకరించెను. కేవలము తపస్సు ద్వారానే ఎవరైనను భగవానుని అట్టి సౌందర్యమును విభూతిని కొనయాడగలరు. అట్టి దానితో పరిచయం ఏర్పడిన పిమ్మట మనుజుడు మరి ఏ ఇతరములతోనూ ఆకర్షితుడు కాబోడు. అదే విషయము భగవద్గీత 2:59 యందు పరం దృష్ట్వా నివర్తతే అని దృఢపరచబడి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, రంగా ప్రణామాలు. హరే కృష్ణ. భగవాను పరమ సౌందర్యమును విభూతిని తెలుసుకున్న యత్నించని మూర్ఖ మానవుల బ్రహ్మదేవుని ఇచట నిందింపబడుచున్నారు. ప్రతి మానవుడు అట్టి జ్ఞానం కొరకు యత్నించట తప్పనిసరి అయినట్టది. ఎవరే ఎవరేని ఎట్లు కామించునో వారి జన్మ వృధా అయినట్లే. అగును, భౌతిక అభావన యందు సౌందర్య అతియు విభూతుల యన్ను అయినట్టి దేనికైనాను కాకులను కోరిక జీవులే కాకులు బోలిన జీవులే అనుభవింప యత్నించను. కాకులు ఎల్లప్పుడూ చెత్తాచెదరముల నుండి ఆహారమును గ్రహించడంలో లగ్నమై ఉండను. తెల్లని హంసలు మాత్రం కాకులతో కలవబోవు. పైగా అవి కలుపులతో ఉండి ఉన్న స్వప్న
ఎత్తవి. ఆనందం గొలుచు కాకులు హంసలు రెండును జన్మత నిస్సందేహంగా పక్షులే అయినప్పటికీ ఒకే కోవకు చెందనవి కావు. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి, బ్రహ్మదేవుడు చెప్తున్నారు అనమాట, కొన్ని వందల సంవత్సరాల తపస్సు చేసిన తర్వాత నేను మిమ్మల్ని మీ యొక్క దయ వల్ల చూడగలిగాను, నేను అర్థం చేసుకోగలిగాను. ఎవరైతే కనుక దేహదారులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఎంత దురదృష్టవంతులు. ఎందుకు దురదృష్టవంతులు అంటే వాళ్ళు స్వామి గురించి వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారన్నమాట. సో అందుకని వాళ్ళందరూ కూడా చాలా దురదృష్టవంతులు. అదేవిధంగా ఆయన ఇంకేం చెప్తున్నారు, ఏది కూడా మీతోటి సరిపోలదు. ఒకవేళ ఎవరికైనా సరే మీకంటే కూడా ఏదైనా సరే ఉన్నతంగా ఉన్నట్లు వాళ్ళకి అనిపిస్తూ ఉంది అని అంటే కనుక దానికి కారణము కూడా మీ యొక్క మాయా ప్రభావమే. మీ యొక్క మాయా ప్రభావం వలనే మీకంటే కూడా వేరే విషయాలు ఉన్నతమైనటువంటిగా వాళ్ళకి కనబడుతున్నాయి, కాబట్టి అది కూడా మీ యొక్క శక్తే అని చెప్పి బ్రహ్మదేవుడు డిక్లేర్ చేస్తున్నారన్నమాట. సో ఎవరైతే కనుక బద్ధజీవులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఏ విధంగా సృష్టి జరిగింది, దీనికి కారణం ఏమిటి అనేటువంటిది ఎవరు కూడా వాళ్ళకి తెలియదు అన్నమాట. సో వాళ్ళు శ్రీకృష్ణ భగవానుణ్ణి అదేవిధంగా విష్ణువుని వాళ్ళు అర్థం చేసుకోలేరన్నమాట. సో కాబట్టి వాళ్ళకి మధ్యలో ఉండేటువంటి అడ్డంకి ఏమిటి అంటే కనుక ఈ యొక్క మాయాశక్తి అన్నమాట. సో ఈ విధంగా మాయాశక్తిచే మోహితమైనటువంటి బద్ధజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్ను తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళు ఎంతటి గొప్ప శాస్త్రవేత్తలైనా సరే, సైంటిస్టులు అయినా సరే, జ్ఞానులైనా సరే, నిన్ను వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళందరూ కూడా నీ యొక్క మాయామోహ శక్తికి వాళ్ళందరూ కూడా భ్రమితులైపోతున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, నీ యొక్క అస్తిత్వమే లేదు అని చెప్పేసి వాళ్ళు నిన్ను నిరాకరించి మాయ ఇచ్చినటువంటి ఆ యొక్క మూర్ఖ ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు స్వీకరిస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో కేవలం శ్రీకృష్ణ భగవానుడు గురించి తెలుసుకోవాలి అని అంటే కనుక ఆయన యొక్క నిర్హేతుకమైనటువంటి కరుణతోనే ఆయన ఎవరైనా సరే తెలుసుకోగలరు. కేవలము భక్తియుక్త సేవ ద్వారానే శ్రీకృష్ణ భగవానుడి గురించి ఎవరైనా సరే తెలుసుకోగలరు. సో అదేవిధంగా బ్రహ్మదేవుడు కూడా తపో కర్మలు చేయడం మూలంగా ఏం చేశారు, ఆయన గర్భోదక సాయి విష్ణువుని చూడగలిగారు, ఆయన గురించి అనుభూతి ఎక్స్పీరియన్స్ ద్వారా ఆయన గురించి తెలుసుకోగలిగారు అన్నమాట. తెలుసుకున్న తర్వాత ఆయన ఎంతో సంతోషం చెంది ఇంతకంటే కూడా ఉత్తమమైనటువంటిది ఏదీ లేదు అని చెప్పి ఆయన ఫీల్ అవ్వగలిగారు అన్నమాట. సో ఆయన ఫీల్ అవ్వగలిగారు అన్నమాట. సో కానీ ఏంటంటే భగవంతుడి గురించి, ఆయన యొక్క శక్తుల గురించి, ఆయన యొక్క సౌందర్యాన్ని గురించి తెలుసుకునేటువంటి జీవుల్ని బ్రహ్మదేవుడు ఇక్కడ తప్పు పడుతూ ఉన్నారన్నమాట. సో అటువంటి వాళ్ళ యొక్క జీవితం అంతా కూడా వృధా అయిపోతుంది అని చెప్తున్నారు. ఇక్కడ రెండు రకాలైనటువంటి పక్షుల గురించి చెప్పారన్నమాట. ఒకటి కాకుల గురించి చెప్పారు, రెండవది హంసల గురించి చెప్పారు. కాకులు ఏం చేస్తూ ఉంటాయి, ఎక్కడైతే గనక స్ట్రీట్ వీధి చివరిలో ఎక్కడైతే చెత్త చెదారము కుళ్ళిపోయిన వస్తువులన్నీ కూడా ఉంటాయో అక్కడికి వెళ్ళి ఆ కాకులన్నీ కూడా తింటూ ఉంటాయన్నమాట. హంసలు కూడా పక్షులే, కానీ ఎక్కడైనా సరే అటువంటి చెత్త చెదారాలు కనపడి అనుకోండి అవి వెళ్ళనే వెళ్ళవు అన్నమాట. హంసలు ఎక్కడ ఉంటాయి అని అంటే కనుక చాలా క్లీన్ గా ఉండేటువంటి సరస్సుల్లో మాత్రమే ఉంటాయన్నమాట. హంసకి ఒక ఆట ఏమిటి అంటే కనుక ఏవైతే కనుక ఆ యొక్క సరస్సులో వచ్చినటువంటి కమల పువ్వులు ఉంటాయో ఆ కమల పువ్వుల యొక్క మధ్యలోకి వెళ్ళి అది దాని యొక్క ముఖం పెట్టుకుని అక్కడి నుంచి ఆస్వాదిస్తూ ఉంటుంది అన్నమాట. సో రెండు కూడా పక్షులే అయినా సరే రెండిటికి కూడా చాలా తేడా ఉంది. అదేవిధంగా భక్తులకి ఈ యొక్క భౌతిక పరమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి బద్ధజీవులకి మధ్యలో కూడా చాలా తేడా ఉంటుంది అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్తున్నారు. రూపం యదేతదవబోధర్ బోధరసోదయేన సస్వన్నివృత్తతమస సదనుగ్రహాయ ఆదౌ గృహీతమవతారస సైక బీజాం నేను గాంచడి ఈ రూపము నిత్యముగా కల్మషరహితమై ఉండి అంతరంగిక శక్తి యొక్క ప్రకటముగా భక్తుల యొక్క కరుణ చూపుటకే అవతరించినది. ఈ అవతారము పలు ఇతర అవతారములకు మూలమై ఉన్నది. నీ నాభీభవనము నుండి
ఉత్పన్నమైన కమలము నుండియే నేను జన్మించి తిని. పద్మిని మాతాజీ, మీరు మీరు చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. భాష్యముపై శ్రీల ప్రభుపాద శ్రీల ప్రభుపాదికి జై. ప్రకృతి గుణాతరములకు సత్వగుణము రజోగుణము తమోగుణముల అధిష్టాతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు శివుడు గర్భోదక సాయి విష్ణువు నుండియే ఉద్భవించిరి. ఆ గర్భోదక సాయి విష్ణువే ఇచ్చట బ్రహ్మచే వర్ణించబడుచున్నాడు. భౌతిక జగము అస్తిత్వము కలిగి ఉండి సమయమునందు క్షీరోదయక సాయి విష్ణువు నుండి పలు విష్ణు అవతారములు వివిధ యుగములలో విస్తరించును. విశుద్ధ భక్తుల దివ్యానందము కొరకే అవి విస్తరించును. వివిధ యుగములందు కాలములందు ప్రకటమయ్యే విష్ణు అవతారములను బద్ధజీవులతో ఎన్నడూ పోల్చరాదు. బ్రహ్మ శివుడు వంటి దేవతలతోనూ విష్ణు తత్వములను పోల్చరాదు. అదియునుగాక అవి ఒకే స్థాయిలో లేవు. వానిని పోల్చి ఎత్తించువాడు పాషండు అని పిలువబడును. ఇచ్చట పేర్కొనబడిన తమసహ అనునది భౌతిక ప్రకృతియే. ఆధ్యాత్మిక స్వభావం బట్టి తమస్సు నుండి పూర్తిగా ప్రత్యేక అస్తిత్వమును కలిగి ఉన్నది. కనుకనే ఆధ్యాత్మిక స్వభావము అవరోధరసము అని పిలువబడింది. అవరోధ అనగా పూర్తిగా నశింప చేయునట్టిది అని భావము. పరబ్రహ్మమునందు ఏ విధముగాను భౌతిక సంపర్కం అవకాశమే లేదు. బ్రహ్మదేవుడు తొలి జీవుడు. కనుకనే గర్భోదక సాయి విష్ణువు నాభి నుండి ఉత్పన్నమైన కమలమునందు కలిగిన తన జన్మను అతడు పేర్కొనుచున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఈ శ్లోకంలో బ్రహ్మదేవుడు ఏం ప్రార్థిస్తున్నారు, ఆయన గర్భోదక సాయి విష్ణువుకి 5 రకాలైనటువంటి విషయాల గురించి ఆయన చర్చిస్తూ ఉన్నారన్నమాట. 5 రకాలైనటువంటి విషయాల గురించి చెప్తున్నారు. సో ఏం చెప్తున్నారు, మొట్టమొదటిగా ఆయన యొక్క రూపము ఏంటంట, అది భగవంతుడి యొక్క అంతరంగిక శక్తి చేత రాబడినటువంటిది. ఆ యొక్క రూపము అంతరంగిక శక్తిలో ఉంటుంది అన్నమాట. సో భౌతిక శక్తితోటి ఆయన యొక్క రూపం లేదు. తర్వాత ఏం చెప్తున్నారు, ఆ యొక్క రూపము ఎప్పుడు కూడా భౌతిక పరమైనటువంటి కల్మషాలు ఏవి కూడా ఉండవు ఆయన యొక్క రూపంలో, గర్భోదక సాయి విష్ణువు రూపంలో అన్నమాట. సో అటువంటి రూపాన్ని ఆయన ఎందుకు చూపిస్తూ ఉన్నారు అంటే కనుక, కేవలము భక్తుల కోసమే ఆయన ఆ రూపాన్ని చూపిస్తూ ఉన్నారన్నమాట. సో ఇంకా చెప్పాలి అంటే కనుక, గర్భోదక సాయి విష్ణువే. సో మనం చూస్తాం స్వామి యొక్క అవతారాల గురించి చర్చించుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం అన్నమాట. ఏం చెప్పుకున్నాము, అన్ని అవతారాల గురించి కూడా చెప్పిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు అవతారి అని చెప్పిన తర్వాత ఇంకేం చెప్పారు, ఈ అవతారాలు అంటే కనుక దశావతారాలు మాత్రమే కాదు, స్వామి యొక్క అవతారాలు ఎన్నో 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 అవతారాలు ఉంటాయన్నమాట. ఎన్ని అవతారాలు ఉన్నాయి అని అంటే కనుక అవి ఎవరు కూడా లెక్క పెట్టలేరు. ఎలా అయితే కనుక సముద్రంలో ఉండేటువంటి అలలని ఎలాగైతే కనుక లెక్క పెట్టలేరో, స్వామి యొక్క అవతారాలు కూడా అదే విధంగా లెక్క పెట్టలేరు. ఈ యొక్క అవతారాలు, లీలా అవతారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి, మొత్తము క్షీరోదక సాయి విష్ణువు దగ్గర నుంచి వస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా క్షీరోదక సాయి విష్ణువు దగ్గర నుంచి వస్తాయి. ఈ యొక్క క్షీరోదక సాయి విష్ణువుకి మూలం ఎవరు, గర్భోదక సాయి విష్ణువు. అదేవిధంగా బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి వచ్చారు, గర్భోదక సాయి విష్ణువు దగ్గర నుంచి వచ్చారు బ్రహ్మదేవుడు. సో అదేవిధంగా శివుడు ఎవరైతే కనుక సృష్టి స్థితి లయము మూడిట్ల కోసం ఆయన 3 గుణావతారాలు తీసుకున్నారు. సో ఈ యొక్క అవతారాలన్నీ కూడా మనకి ఈ భౌతిక ప్రపంచంలో అన్ని అవతారాలకి కూడా మూలం ఎవరు అని అంటే కనుక గర్భోదక సాయి విష్ణు అన్నమాట. సో అదే విషయాన్ని బ్రహ్మదేవుడు కూడా చెప్తున్నారు, నేను మీ యొక్క నాభి కమలము నుంచి నేను పుట్టడం జరిగింది అని చెప్పేసి బ్రహ్మదేవుడు కూడా చెప్తున్నారు అన్నమాట. సో మనం ఇంకా తర్వాత కంటిన్యూ చేద్దామండి. సో హరే కృష్ణ. హరే కృష్ణ, ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి ఈరోజు? హరే కృష్ణ ప్రభుజీ, దండోత్సవం. హరే కృష్ణ.